టీడీపీ ఎమ్మెల్యే చీరాల అభ్యర్థి ఎమ్మెల్సీ కన్నం బలరాం కృష్ణమూర్తి ఆదివారం చీరాల ముక్కోణం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఓటు హక్కు ఆయుధాన్ని ఇచ్చిన గొప్ప ప్రదాత అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జయంతి వర్ధంతికి మాత్రమే తలుచుకోకుండా ఆయన కోరుకుంటున్న వంటి సమాజం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కన్నం వెంకటేష్, ఎడం బాలాజీ, డేటా నాగేశ్వరరావు, గోసాల ఆశీర్వాదం, జేసన్ బాబు, అమృతారావు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న 128వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూర్వక వాతావరణం. మరి ముఖ్యంగా ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వంతు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ జయంతి ఉత్సవాలు జరపడం అంబేద్కర్ వాదులుగా మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తూ ఉంది. వాస్తవంగా దేశ ప్రజలకు అంబేద్కర్ జీవిత విశేషాలు కొద్ది మాత్రమే తెలుసు. ఆయన ఏదో రాజ్యాంగం రచించాడని, ఇంకేదో దళితులకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ సాధించాడని, ఇలాంటి చాలా కొద్ది మంది సంగతులు మాత్రమే ప్రజలకు తెలుసు. కానీ ఆయన జీవితంలో అనేక విశేషాలు ఉన్నాయి. భారతదేశ స్వరూప స్వభావాన్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మరి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ ధర్మశాస్త్రాలన్నింటిని కూడా అధ్యయనం చేసి వాటిని ప్రత్యామ్నాయంగా ఒక మానవవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మానవవాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆయన్ని గౌరవంగా మరి ఆయన ఉత్సవాలు జరుపుకుంటూ ఉండటం మన భారత ప్రజలుగా మనందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఈరోజు అందరం కూడా అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. దీంతో పాటు ఇతర దేశాల్లో మన వాళ్ళు ఉన్న చోట అంటే ఉద్యోగాల కానివ్వండి, ఇతరత్ర వ్యాపారాల సందర్భంలో కానివ్వండి, అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఈ కార్యక్రమాలు ఇతర దేశాల్లో కూడా చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఈరోజు ఒక పండుగల వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. దీంతో పాటు ఇటు ఉన్నటువంటి ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలన్నిటి మీద కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో, బడుగు బలహీన వర్గాల ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పటికీ కూడా మర్చిపోకుండా దాన్ని ఆచరించే పరిస్థితుల్లో ఎవరు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆచరణలో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరు కూడా మనం మర్చిపోలేనటువంటి విషయం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.